Rajamouli, Keeravani, Chandrabosu, na Menaludu, Ramcharan. Mana lovable hero NTR. Ilandarni akkada chustunte kadupu nindipayindi. Manam inta Telugu industry enta sadhinchindo adi oka kolamana intavaraku ledu gaani ivala aa kolamana erpadindi ani anipichindi anamata. Evaru uhinchaleni anta ettuki edigi andulo mana Keeravani garu వారి గురించి చిన్న anecdote చెప్తాను. Keeravani గారు మీకు గుర్తుందో లేదో క్షణం క్షణం ఆడియో ఓపెనింగ్ లో ఎంఎస్ రెడ్డి గారు ముఖ్య అతిథి. ఆయన వచ్చి మైక్ పట్టుకొని చాలా బాగుందని చెప్తున్నారు ఈ సినిమాలో సాంగ్స్. అబ్బాయి నీ పేరేంటి అన్నారు Keeravani. నా పేరు Keeravani అండి అని అన్నారు. అటువంటి అక్కడ స్టార్ట్ అయిన Keeravani ఇవాళ ప్రపంచం అంతా ఇంటర్నెట్లో ఎవరు ఈ Keeravani అని ఎత్తుకుంటున్నారు. అక్కడ దాకా తీసుకెళ్ళాడు. వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్నా ఒక స్టూడెంట్ తను ఫినిష్ చేసుకుని పాటలు రాయాలని ఒక దీంతో వచ్చి ఇక్కడ ఆఫీసుల చుట్టూ తిరిగి మేము కూర్చోబెట్టుకుని దబాయించుకుంటూ ఇదిరా ఇంకొకటి రాయి ఇట్లాగ అనుకుంటూ మేము దబాయించిన ఒక చిన్న కుర్రోడు ఇవాళ వెళ్ళి ఎక్కడికో ఎత్తుకెళ్ళి ఒక మామిడికాయ కోసినట్టు తీసుకుని ఆస్కార్ తీసుకుని వచ్చేస్తే ఎంత ముచ్చటగా ఉందండి. ఇటువంటి వాళ్ళు మన మధ్య ఉండి ఏం చేశారు ఇవాళంటే మన మనసులో మనం చాలా స్ట్రాంగ్గా వేసేసుకున్న తలుపుల్ని బద్దలుగొట్టి ఇది సాధించగలిగినదే ఎవరైనా సాధించవచ్చు అని యావత్ భారతదేశానికి చెప్పి అందులో తెలుగు వాళ్ళకి మీరు ఎంత ఆల్రెడీ తెలుగు వాళ్ళంటే ఆల్ ఇండియా ఇటు తిరిగి చూస్తున్నారు మనల్ని. టు స్టార్ట్ విత్ థ్యాంక్స్ టు రాజమౌళి అండ్ few other films that have followed. ఇవాళ తెలుగు సినిమా అంటే అందరూ తిరిగి చూసే ఇంత స్థాయికి తీసుకురావడమే కాకుండా ఈ ఆస్కార్ తీసుకొచ్చి తెలుగువాడి జెండా ఎక్కడో ఎగరేసేలాగా చేసిన అందరికీ అంటే ప్రత్యేకంగా నా డైరెక్టర్ రాజమౌళి. నాకు దీని తర్వాత చాలా గర్వంగా చెప్పుకోబుద్ధి అవుతుంది మగధైరా తీశాను రాజమౌళితోటి. రాజమౌళి నాకు సంగీతం ఎన్నో సినిమాలకు ఇచ్చిన Keeravani నాకు ఎన్నో ఒక 40 పాటలు రాసి ఉంటాడు బోసు. ఆ బోసు కానీ మన రామ్చరణ్ కానీ ఎన్టీఆర్ కానీ వీళ్ళ టోటల్ యూనిట్ మనల్ని అందరినీ తీసుకెళ్ళి ఎక్కడో పెట్టింది. వాళ్ళందరికీ నా వందన. థ్యాంక్ యూ.